హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీ ఏంటి అంటే ఓట్స్ శాండ్విచ్ అండి. ఓట్స్ శాండ్విచ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ ఓట్స్ శాండ్విచ్ రెసిపీ చూసినట్లయితే ఎంత చక్కగా వచ్చిందో ఒకసారి మీరే చూసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు అందించండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ నేను చేయండి, కొంచెం ఒక కప్పు వాటర్ ఇలా వేసేసుకొని ఒక 5 to 10 minutes వరకు నానబెట్టేసుకోండి. ఇవి నానేలోపు మనము ఇంకా వేరే ప్రాసెస్ను చూడొచ్చు. ఇప్పుడు స్టవ్ అయిన కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఇలా మనము ఒక 1 tablespoon వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ మనకి కొద్దిగా వేడెక్కగానే సన్నగా తరుముకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, అలాగే 1 onion. ఆనియన్ని కూడా ఇలా కట్ చేసుకుని సన్నగా తరుముకొని వేసుకోండి. ఇవి మనకు కొద్దిగా వేగనిద్దాము. వీటిని దీంట్లోనే ఇలా చిటికడంతా టర్మరిక్ వేసుకోండి. ఇవంతా మనకు ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఓట్స్ ఇంకా స్వీట్ కార్న్ కలిపి చేస్తున్నాను. సో నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ మనకు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకనేసి స్వీట్ కార్న్ని ముందుగా దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా స్వీట్ కార్న్ వేసుకోండి. ఒకసారంతా దీన్ని మిక్స్ చేసుకోండి. చూడండి, మనకి స్వీట్ కార్న్ మనకు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్వీట్ కార్న్ వేగింది కదా, మనం ఇందాక నానపెట్టుకుని వస్తున్నాయి కదా, వాటిని వాటర్ అంతా వంపేసుకొని వడగట్టేసుకోండి. ఎక్కువ వాటర్ ఉంచుకోకుండా వడగట్టేసుకొని ఇప్పుడు ఆ వడగట్టుకున్నటువంటి ఈ ఓట్స్ని దీంట్లో ఇలా వేసేసుకోండి. వేసుకొని 1 minute పాటు కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఓట్స్ స్వీట్ కార్న్ చక్కగా మనకి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1/2 tablespoon వరకు సాల్ట్ వేసుకుందాము. దీనంతా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 tablespoon వరకు పెప్పర్ పౌడర్ వేసుకోండి. దీనంతా ఒకసారి మిక్స్ చేద్దాము. 1/2 tablespoon వరకు గరం మసాలా లేదా చాట్ మసాలా వేసుకున్నా పర్వాలేదు. నేను కారానికి బదులుగా రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. 1/2 tablespoon వరకు సరిపోతుంది మనకి. ఒకసారి మిక్స్ చేద్దాము. దీంట్లోనే 1/2 tablespoon వరకు సోయా సాస్ వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంకా మనకి స్టఫింగ్కి కర్రీ రెడీ అయిపోయింది. ఓట్స్ స్వీట్ కార్న్ 2 కలిపి చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్లో మనం స్టఫ్ చేసుకొని బ్రెడ్ శాండ్విచ్ గ్రిల్ శాండ్విచ్ చేసుకుందాము. కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను బటర్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ని వాడుతున్నాను. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్కి మనం బటర్ తీసుకొని ఇలా అప్లై చేసేసుకోండి. చూడండి, బటర్ని ఇలా 2 sides ఇలా అప్లై చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం టమాటో సాస్ని అప్లై చేద్దాము. 1 side టమాటో సాస్ని వేసుకోండి. చక్కగా ఉంటుంది ఇలా టమాటో సాస్ పైన మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీని పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండి, కర్రీని మొత్తము మన బ్రెడ్ స్లైసెస్ పైన పెట్టేసుకుందాము. పైన మొత్తం మనం ఓట్స్ అప్లై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన కొంచెం మనము గ్రేటెడ్ చీజ్ తీసుకొని గ్రేటెడ్ చీజ్ని ఇలా తురిమేసుకోండి పైన. చూడండి, చీజ్ వేసేసుకున్నాం కదా గ్రేట్ చేసుకొని. ఇప్పుడు మనం దీన్ని ఇలా కవర్ చేసేసుకుందాము. నేను ఒకటి శాండ్విచ్ మేకర్ ఉంటుందండి, గ్రిల్ శాండ్విచ్ మేకర్, దాన్ని తీసుకున్నాను. శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళు ఏం చేయండి, గ్రిల్ రాదు కదా, తవ్వ పైన మామూలుగా పాన్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ని దీంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఈ శాండ్విచ్ మేకర్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. చూడండి, కుక్ అవ్వగానే మనకి బటన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనకి శాండ్విచ్ అనేది కుక్ అయిపోయినట్టు. దీన్ని మెల్లగా స్లోగా ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని చూసేద్దాము. చూడండి, శాండ్విచ్ మనకి చక్కగా వచ్చేసింది, గ్రిల్ శాండ్విచ్ కదా. దీన్ని తీసి మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, చక్కగా ఓట్ శాండ్విచ్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పిల్లలకు సర్వ్ చేయడానికి ఇలా క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకోండి. 2 pieces వచ్చేస్తాయి. వీటిని మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఎంత చక్కగా మనకి శాండ్విచ్ అనేది వచ్చేసిందో కదా, ఓట్స్ శాండ్విచ్. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. మన ఓట్స్ శాండ్విచ్ చక్కగా రెడీ అయిపోయాయి. దీనిపైన ఇలా కొంచెం నేను చీజ్ని వేసుకుంటున్నాను. ఇలా చీజ్తో సర్వ్ చేసేసుకున్నామంటే ఎంతో చక్కగా ఉంటుంది. మనకి
ఓట్స్ శాండ్విచ్ అనేది చూసారు కదా మన జలతాస్ కిచెన్ లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఓట్స్ శాండ్విచ్ రెసిపీ అండి మీరు కూడా ఇలా సింపుల్ గా ఈజీగా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేయండి ఈజీ స్నాక్ ఐటమ్ అండి చక్కగా ఉంటుంది రుచి మరియు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రోజు మనం టిప్ లోకి వెళ్ళిపోదాము గట్టి పదార్థాలు తురుముకోవడానికి మనకి గ్రేటర్ కి ఏం చేయాలి మనం కొంచెం ఆయిల్ కాని బటర్ ని కాని అప్లై చేయాలి బంగాళాదుంప క్యారెట్ ముల్లంగి వంటి ఈ హార్డ్ గా ఉన్నటువంటి వెజిటేబుల్స్ ని మనం తురుముకున్నామంటే మనకి తొందరగా ఈజీగా తురుమడం అనేది అయిపోతుంది సాఫ్ట్ గా వస్తాయి మనకి చేయి కూడా ఎక్కువగా నొప్పిగా ఉండదండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి ఓకే అండి థాంక్యూ ఫర్ వాచింగ్